శ్రీకృష్ణుడు మరియు రెండు చెట్లు. ఒకరోజు చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆవులను తోలుకుని పచ్చని పొలాల్లోకి వెళ్తాడు. ఆవులు గడ్డి తింటూ ఉండేలోపు మనం ఆడుకుందాం అని అనుకుంటారు వాళ్ళు. కృష్ణుడు స్నేహితులతో గిల్లీదండా ఆట ఆడుకుందామంటాడు. దీనినే చెట్కాపిల్లి అని కూడా అంటారు. చిన్ని కృష్ణుడు చెప్పిన ఈ గిల్లీదండా ఆట ఆడడానికి స్నేహితులంతా సరే అంటారు. వారు గిల్లీదండ ఆటను ప్రారంభించారు. అందరూ కలిసి సంతోషంగా చాలాసేపు ఆ ఆటను ఆడుకుంటారు. కొంత సమయం తర్వాత కృష్ణుని సోదరుడైన బలరాముడు కృష్ణుడితో నాకు ఆకలి వేస్తుంది అని చెప్తాడు. ఇది విన్న మిగతా స్నేహితులు కూడా అవునవును, మాక్కూడా ఆకలి వేస్తుంది కృష్ణ అంటారు. అప్పుడు కృష్ణుడు మీరేం దిగులు పడకండి, నేను ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను అంటాడు. అప్పుడు కృష్ణుడు రాళ్లను తీసి జోలి సహాయంతో చెట్టుకు ఉన్న మామిడి పళ్లను కొడతాడు. మామిడి పళ్ళు చెట్టు మీద నుంచి కింద పడతాయి. వాటిని కృష్ణుడు స్నేహితులతో కలిసి తింటాడు. మళ్లీ కృష్ణుడితో వారంతా మాకింకా ఆకలి వేస్తుంది అంటారు. అప్పుడు చిన్ని కృష్ణయ్య ఇప్పుడే కదా మామిడి పళ్ళు తిన్నాం అంటాడు. అవును కానీ మాకు ఇంకా ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి చెయ్యి అంటారు వారంతా. కృష్ణుడికి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు కృష్ణుడు అందరూ దగ్గరికి రండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటాడు. వారందరికీ తన ఆలోచనని చెప్తాడు. వారంతా కృష్ణునితో కలిసి నెమ్మదిగా ఒక ఇంటి దగ్గరకు వెళ్తారు. అప్పుడు కృష్ణుడు స్నేహితులతో మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఒక్కడినే లోపలికి వెళ్తాను అని చెప్తాడు. వాళ్లంతా సరేనంటారు. కృష్ణుడు అటూ ఇటూ చూస్తూ ఎవరైనా తనని గమనిస్తున్నారేమో అని చూస్తాడు. ఎవరూ లేకపోయేసరికి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళతాడు. అక్కడ నిండుగా వెన్నకొండ కనిపిస్తుంది. దానిని స్నేహితుల దగ్గరకు నెమ్మదిగా తీసుకుని వస్తాడు. వారందరూ కలిసి వెన్నను ఆనందంగా తినేస్తారు. కొంత సమయం తరువాత ఆ ఇంటి యజమానైన స్త్రీ వారు వెన్న తినడం చూస్తుంది. హేయ్, వెన్నను తింటారా? ఈసారి మిమ్మల్ని పారిపోనివ్వను, ఎలాగైనా మిమ్మల్ని పట్టుకుంటాను అని వారి వెంట పరుగుపెడుతుంది. కృష్ణుడు అతని స్నేహితులు వెన్నకొండను అక్కడే పడేసి చాలా వేగంగా పరిగిపెట్టి వెళ్ళిపోతారు. ఆమె ఎంత ప్రయత్నించినా వారు దొరకరు. ఆ స్త్రీ తన వెన్నంతా పోయినందుకు ఎంతో బాధపడుతుంది. అప్పుడామె ఇరుగు పొరుగునున్న మిగిలిన గోపికలకు విషయం చెప్తుంది. ఆ స్త్రీలందరూ కలిసి కృష్ణుని గురించి యశోదకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్లు కృష్ణుని ఇంటి దగ్గరకు వెళ్లి యశోదను పిలుస్తారు. వారందరూ యశోదతో, మీ కృష్ణుడు చాలా అల్లరివాడైపోయాడు, ప్రతిరోజూ మా ఇళ్లల్లో ఉన్న వెన్నను దొంగిలిస్తున్నాడు. అందులో ఒక స్త్రీ యశోదమ్మతో ఇలా అంటుంది, కృష్ణునితో చేరి గ్రామంలో మిగిలిన పిల్లలు కూడా చెడిపోతున్నారు అని ఫిర్యాదు చేస్తుంది. చివరిగా ఆ స్త్రీలంతా కలిసి యశోదతో, నీవే దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అని అంటారు. అప్పుడు యశోదమాత వారితో, నన్ను క్షమించండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పగానే వారంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వారంతా వెళ్ళిపోగానే యశోదామాత కృష్ణుణ్ణి పిలుస్తుంది. యశోద చాలా కోపంగా ఉంది, కృష్ణుడిపై కోపడుతుంది. ఏమిటిది కృష్ణ, ప్రతిరోజు అందరూ ఫిర్యాదులు చేస్తున్నారు, నేను ఇక సహించలేను అని అంటుంది. కృష్ణుణ్ణి కొట్టబోయేలోపు దొరకకుండా పరిగెడతాడు. యశోద కూడా కృష్ణుడి వెంట పరుగుపెడుతుంది. కానీ కృష్ణుడు అటు ఇటు పరిగెడతాడు. చివరకు యశోదమాతకు చిక్కుతాడు. కృష్ణుడితో యశోద అంటుంది, నువ్వు చేసే పొరపాట్లకు నీకు శిక్ష తప్పదు అని ఒక పెద్ద తాడును తీసుకుంటుంది. దీన్ని నీ చుట్టూ కట్టి చెట్టు కడతాను, ఇదే నీకు సరైన శిక్ష అంటుంది యశోదామాత. అయితే ఇంతలో కృష్ణుడు యశోదమాత చెయ్యి విదిలించుకుని అక్కడి నుంచి తిరిగి పారిపోతాడు. యశోద కూడా కృష్ణుడి వెంట పరుగుపెడుతుంది. కానీ కృష్ణయ్య మాత్రం దొరకడు. పరిగెత్తి పరిగెత్తి కన్నయ్య దొరక్కపోయేసరికి యశోద బాధగా అలిసిపోయి ఒకచోట కూర్చుండిపోతుంది. తల్లి దిగాలుగా ఉండడం చూసిన కృష్ణయ్య ఒక తాడుని తెచ్చి తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నన్ను క్షమించు, ఈ తాడుతో నన్ను ఈ చెట్టుకు కట్టు అని అంటాడు. ఈసారి నేను పరుగు పెట్టనులే అని అంటాడు.
యశోద కృష్ణుణ్ణి చెట్టుకి కడదామని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ తాడు చిన్నది కావడం వల్ల చెట్టుకి కట్టడం కుదరదు. సరే అని యశోద పక్కనే ఉన్న ఒక పెద్ద రోలుకి కృష్ణుణ్ణి కట్టేస్తుంది. యశోద మాత కృష్ణుడితో ఇలా అంటుంది, నేను తిరిగొచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృష్ణుడి స్నేహితులు చెట్టుచాటును దాక్కొని జరిగిందంతా చూస్తుంటారు. అయ్యో, అమ్మ నన్ను కట్టేసింది, నేనిప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని అంటాడు కృష్ణయ్య. కృష్ణుడు ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. తన బలమంతా ఉపయోగించి ఆ రోలుని లాక్కుంటూ వెళ్తాడు. అలా లాక్కుని ఊరంతా నడిచి వెళ్తుంటాడు. ఆ రోలు చాలా పెద్దది, బరువైనది కావడం వల్ల శబ్దం వస్తుంది. కృష్ణుడి స్నేహితులు కొద్దిగా దూరంగా ఆ రోలు వెనుకను నడుస్తూ ఉంటారు. ఊరిలో జనమంతా చేరి ఏంటి ఈ పెద్ద శబ్దం అని అనుకుంటూ ఉంటారు. ఈలోపు కృష్ణుడు ఆ రోలుని లాక్కుని రావడం చూస్తారు. కృష్ణుడు ఆ రోలుని లాక్కుంటూ ఒక రెండు చెట్ల మధ్యకు వెళతాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. వారంతా యశోదను పిలిచి కృష్ణుడు చేస్తున్న పనిని చూపిస్తారు. కృష్ణయ్య ఆ రెండు చెట్ల మధ్య నుంచి ఆ రోలుని లాక్కుంటూ వెళ్లేసరికి కృష్ణయ్య ఆ రెండు చెట్ల మధ్య ఇరుక్కున్న రోలుని బలంగా లాగేసరికి ఆ రెండు చెట్లు వేళ్లతో సహా పెకిలించవేయబడతాయి. ఊరి జనమంతా ఆశ్చర్యంగా, అరే ఇదెలా సాధ్యమైంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ చెట్లు ఇలా పడిపోయాయేమిటి, కృష్ణయ్య సామాన్యుడు కాదు అని అనుకుంటారు. చెట్లు పడిపోగానే రెండు మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపుల్లో నుండి ఇద్దరు యక్షులు ప్రత్యక్షమవుతారు. మేము శపించబడిన కుబేరుని కుమారులం, నారదముని శాపం వలన మేమిలా చెట్ల రూపంలో ఉన్నాం. కృష్ణుడు తాకడం వలన మాత్రమే మాకు శాప విమోచనం కలుగుతుందని నారదముని చెప్పారు. మాకు శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదాలు అని కృష్ణుడికి నమస్కరిస్తారు. తరువాత వారిద్దరూ అక్కడి నుంచి అదృశ్యమవుతారు. ఊరిలో ప్రజలంతా జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అని నినాదాలు చేస్తారు. కృష్ణుడి స్నేహితులు చప్పట్లు కొడతారు. యశోదామాత కృష్ణుణ్ణి గుండెలకు హత్తుకుంటుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన బాల్యంలో అనేక లీలలను ప్రదర్శించారు. జయవర్ధన దేశపు రాజధాని పన్మకం. ఇక్కడ భస్మాసురుడనే నరరూప రాక్షసుడు రాజ్యం ఏలుతున్నాడు. క్షీరసాగర మదనం తరువాత అమృతం ఉద్భవించాక మహావిష్ణువు మోహిని రూపం దాల్చి దానవులను అంతంచేసి దేవతలను రక్షించసాగాడు. ఇది విన్న వెంటనే భీతి చెందాడు భస్మాసురుడు. తనను కాపాడుకొనడానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. భస్మాసుర, నీ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నా పట్ల భక్తి శ్రద్ధలు గల భక్తులలో నీవు ఒకడివి. నీకేం వరం కావాలి, కోరుకొమ్ము. పరమేశ్వర, తమరి దర్శనము మహాభాగ్యము. దేవ, అఖిల లోకములను నేనే పరిపాలించాలి. ఈ ముల్లోకములు నా అధీనములో ఉండాలి. ఇవన్నీ జరగాలంటే నేను కోరే వరం తమరు నాకు ప్రసాదించాలి. అటులనే భక్త కోరుకొనుము. కైలాసవాస, నేను ఎవరి నెత్తిన చెయ్యి పెట్టినా వారు వెంటనే భస్మమైపోవాలి. ఈ వరం తమరు ఈ భక్తుడికి ప్రసాదించాలి.
అనుగ్రహిస్తున్నాను. నయవంచకుడైన రాక్షసుడు వరప్రసాదం తలచి తృప్తి చెందక ఒక్క క్షణం ఆలోచించాడు. తను పొందిన వరాన్ని పరీక్షించదల్చాడు. కఠినాత్మగల రాక్షసుని క్షణపాట ఆలోచనను అర్థం చేసుకున్న భగవంతుడు ముందు తనను కాపాడుకొనదలిచినాడు. నారద, ఆగు. ఎందుక పరుగు? ఎవరది? ఓ విష్ణు భగవానులా, నారాయణ నారాయణ. స్వామి, నేను పరుగు తీయడమే తమరు భరించలేకపోతున్నారే. అచ్చట అఖిల లోకాలను ఏలు పరమేశ్వరుడే ఠారెత్తిపోయి పరుగు తీస్తున్నాడు. నారద, నీవు చెబుతున్నది అబద్ధము కాదు స్వామి, నిజమే. మహేశ్వరుడు తన భక్తుడి తపోభక్తికి మెచ్చి అతను అడిగిన వరం ప్రసాదించాడు. ఫలితం ఇప్పుడు తనే పారిపోతున్నాడు. కాస్త అర్థమయ్యేలా వివరించు. తాను ఎవరి నెత్తిన చెయ్యి పెట్టినా ఆ క్షణంలోనే వారు భస్మమైపోవాలన్నది ఆ రాక్షసుడి కోరిక. మన పరమేశ్వరుడు భక్తుడు కోరిన వరాన్ని త్రుటిలోనే ప్రసాదించాడు. ఫలితం వరమిచ్చిన వారి నెత్తిమీదే చెయ్యి పెట్టాలని చూశాడు ఆ రాక్షసుడు. అటులనా? అలా అయితే ఇప్పుడే నేను మోహిని రూపము దాల్చి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాను. నేను శివుడు కలిసి హరిహర పుత్రుడు అనే ఒక అందమైన బాలకుమారుడికి జన్మనిస్తాం. ఆ బాలుడు ఈ లోకాన సత్యం, ధర్మం, నీతి, న్యాయం మొదలుగునవి నిలబెడతాడు. నారాయణ నారాయణ. మోహిని రూపం దాల్చిన విష్ణువు భస్మాసురుడి భవంతిలోకి ఒక నాట్యగత్తగా ప్రవేశించాడు. అక్కడ నాట్యమాడి రాక్షసుడి మనసును దోచుకున్నాడు. అందాల భామామణి నరమాంసం ఒక్కటే రుచిరిగిన నాకు బంగారు తీగలాటిని ఆస్వాదించే అదృష్టం కలిగించావు. ఎవరు నువ్వు? ప్రభు, నేను దేవలోకం నుంచి విచ్చేశాను. తమరి వీరధీర పరాక్రమాలు విని మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తడానికి వచ్చాను. ఆహా, మహదానందము! నువ్వు గనక ఒప్పుకుంటే అఖిల లోకాలను ఏలనున్న ఈ రారాజుకి భార్య కాగలవు. ప్రభు, అఖిల లోకాలను ఏలు దేవుళ్ళనే భస్మం చేసే వరం పొందిన తమర్ని పరణేమాడా ఎవరు మాత్రం కాదనగలరు? కానీ నాకంటూ ఒక లక్ష్యం ఉంది. లక్ష్యం? దానిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఈ భస్మాసురుడు. ఏది చెప్పుము చూద్దాం. నాతో పోటీపడి నాట్యమాడి జయించగల మగధీరుణ్ణి భర్తగా చెయ్యి అందుకోవాలన్నదే నా లక్ష్యం. కాస్త కఠినమైన పరీక్షే అయినా సరే, అది చూద్దాం. తక తిక తక జను తక తిక తక జను తక తిక తక
ఇద్దరు నాట్యమాడగా మోహిని తన కుడి చేయిని తన నెత్తిన పెట్టుకుంది. తన అందానికి మైమరచి మతితప్పిన భస్మాసురుడు తన తల మీద తన కుడి చేయి పెట్టుకున్నాడు. చివరికి తను పొందిన వరం వల్ల తనే భస్మమయ్యాడు. మోహిని కారుమబ్బు కూరులు, మత్తెక్కించే కళ్ళు ముక్కంటేశ్వరుణ్ణి ప్రేమముగ్ధలో నెట్టగా ఇరువురి తేజస్సుతో ఒక మగ శిశువు జన్మించాడు. భూలోకంలో ధర్మం న్యాయం వర్ధిల్ల ఆ దైవరాశి పుత్రుణ్ణి పంబానది తీరంలో వదిలి ఇరువురు మాయమయ్యారు.